గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి శ్రీకొండ మధుసూనాచారి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి ప్రతిపక్ష నేత అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తెలంగాణలో ఈరోజు కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కాదు, పాపాల పాలన. చేసినటువంటి పాపాలు 5 సంవత్సరాల కాలంలో చేసేటువంటి తప్పుల కంటే ఎక్కువ ఒక సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక తాను మాట్లాడినటువంటి మాటల్ని తానే వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాన్ని, రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇతరత్రా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. శిశుపాలనకి 100 తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మా నాయకుల్ని, అది ఎవరైనా కూడా ఏ కార్యకర్తను ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద 100 కేసులున్నాయి. 100 కేసులకు భయపడని ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా? నీలాగా పలాయనవాదులు కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా కావలసినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి పలాయనవాదాన్ని ఎంచుకున్నావో ప్రజలకు తెలుసు. నీలాగా మేము పలాయనవాదులం కాదు, ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు. నీ దుష్ట పాలనకు ఇవన్నీ కూడా కౌంట్ డౌన్ అయితే అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా చేస్తున్నటువంటి తప్పులు ఒప్పుకో, ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చు. వీళ్ళందరూ ఇవాళ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారికి ప్రభుత్వం నడపడంలో ఎంత గొప్ప అనుభవం ఉన్నదో కూడా తెలుసు. మరి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు, ప్రజల పక్షాన వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి తీరు నీ గుండెలలో రైలు పరిగెత్తిస్తున్నాయి. నీ భయానికి నిదర్శనమే ఈరోజు కొనసాగుతున్నటువంటి నిర్బంధం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక రకంగా అంటే ఒక అణచివేత అడుగడుగున దుర్మార్గం ద్వారా ప్రజల వాణిని, నాయకుల గొంతును నొక్కొచ్చు అనేటువంటి నీ ప్రయత్నం సాగదు అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదురా, ప్రజాపాలన కాదురా, ప్రజాపాలన కాదురా. జై తెలంగాణ, జై తెలంగాణ.